ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఆదిత్య తల్లిదండ్రులు రావాలి. అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడ లేరు కాబట్టి మీరొచ్చి తీసుకోండి. పద పద పద్మ. ధ్రువంతేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఏదో ఒకటి చేయాలి. ఆదిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. పంతులు గారు, పంతులు గారు, నేనేం చెప్పాను మీరేం చేశారండి? ఏం చేయను బాబు, నువ్విచ్చింది నేను పుచ్చుకున్నదంతా. ఆ అమెరికా అమ్మాయి తన ఫోన్లో వీడియో తీసి ముందు పెట్టిందయ్యా. అది ఆన్లైన్ జాతకం. అది మీ మామగారి చేతికి వెళితే నన్నక్కడే ఉతికి ఆరేసి దండం మీద వేస్తారు. నేనేం కావాలి చెప్పు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నేను వస్తాను బాబు, నన్ను వదిలేసాయి. ఇలా జరిగిందేంటి? ఆద్య ఇంత పనిచేసిందేంటి? శ్రీను, ఏమైంది? నువ్వు వీడియో తీసి నా ప్లాన్ అంతా చెడగొట్టావుగా, అందుకే మండుతుంది. శ్రీను, ఇప్పటికైనా మనసు మార్చుకొని చారుతో మంచిగా ఉండడానికి ప్రయత్నించు. ఆల్రెడీ చారుతో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాను, నువ్వేం బెంగపెట్టుకో కాద్యా. శ్రీను, నేనేం చెప్తున్నానో నువ్వేం చెప్తున్నావు? నువ్వు చెప్పింది జరగదు, నేను చెప్పిందే జరుగుతుంది. చారు నాకు విడాకులు ఇవ్వాలని ఉవ్విళ్ళు ఊరుతుంది. తనెందుకు ఇస్తుంది? చచ్చినా ఇవ్వదు. చచ్చినట్టిస్తుంది. పెళ్లికి 2 వారాలు గడువు ఉందిగా, మా విడాకులు వారంలో వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఏ అడ్డంకు ఉండదాద్యా. శ్రీను, అడ్డంగా మాట్లాడుకు. నాకు ఆదిత్యకి పెళ్లి కుదిరింది, ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఆద్యా, ముహూర్తాలు అయ్యాయి, పెళ్లి కాదుగా. ఈలోపు గట్టిగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తానులే. శ్రీను, ఈ శ్రీను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.